వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు, నా ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరుల వారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ రోజున మన చంద్రన్న పిలుపు రా కదలిరా అని చెప్పని ఇవ్వడం మీకు అందరికీ తెలుసు. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని బతిలాడుకొని ఈ రోజున ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్క వర్గం వారు కూడా నష్టపోయారన్నది మనకందరికీ తెలుసు. విద్యార్థులు నష్టపోయారు, యువతకు ఉద్యోగాలు లేవు, రైతన్నకి గిట్టుబాటు ధర లేదు, మహిళలకి ఏమీ అందడం లేదు. ముఖ్యంగా ఎంప్లాయీస్ మీకు ఇంతకు ముందే సుధీర్ రెడ్డి చెప్పున్నాడు, అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీద పడ్డారు, మున్సిపాలిటీ వర్కర్లు రోడ్డు మీద పడ్డారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద పడ్డారు. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగ యువత రోడ్ల మీద తిరుగుతా ఉంది. కాబట్టి మీరందరూ ఆలోచించే సమయం ఆసన్నమైంది. ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పుటల్లోనే పెట్టిన మహావ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ రోజు మన ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే ఎంత బాధాకరమో మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఎవరికి ఏమి చేస్తే బాగుంటుందా అని చెప్పని ఆలోచన కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి అని చెప్పని 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క మహిళకి 59 సంవత్సరాల వరకు కూడా 1500 వరకు ఇస్తానని చెప్పని చెప్పడం మీకు అందరికీ తెలుసు. అలాగే తల్లి దీవెన పేరుతోటి ఈ రోజున రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే మహిళమ్మ తల్లులు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తానని చెప్పడం మీకు అందరికీ తెలుసు. అలాగే ఉచిత బస్సు ప్రయాణాలు కూడా ఇవ్వటం కూడా జరుగుతుందని కూడా మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ ఆలోచించండి, నిన్న ఎలక్షన్ కమిషన్ ఒక యాక్షన్ తీసుకుంది, ఒక ఐఏఎస్ అధికారి బై ఎలక్షన్ లో అక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లు సృష్టించినందుకు గాను ఆయన్ని సస్పెండ్ చేయడం మీరందరూ గమనించున్నారు. మీరందరూ ఒక సైనికుల్లాగా పోరాడినా కూడా ఆ ఎలక్షన్ లో మనం ఓడిపోయాం. కానీ నిన్న ఆ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తోటి మనము నైతికంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అని చెప్పని మనం అందరం గమనించాలని నీకు మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో ఈ దొంగ ఓట్ల గురించి ప్రతి ఒక్కళ్ళు మీరు గమనించాలా. ముఖ్యంగా ఈ సభా వేదిక మీద నేను అధికారులకు చెప్తా ఉన్నాను, రాజకీయ ఒత్తిడులకు లొంగి మీరు గనక చెయ్యరాని పనులు చేస్తే నిన్న ఐఏఎస్ ఒక అధికారి యొక్క సస్పెన్షనే మీకు ఒక లెసన్ అని చెప్పని మీకందరికి మనవి చేస్తూ మీరందరూ అప్రమత్తంగా ఉండాలా. మన చంద్రన్న ఇచ్చిన పిలుపుతోటి రా కదలిరా అన్న పిలుపుకి మీరందరూ చేయి చేయి కలిపి ముందుకు వచ్చి రేపు రాబోయే ఎలక్షన్ లో మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పని నేను ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా దారి వల్ల స్టెప్స్ అన్ని